ఇన్ని రోజులుగా ఇంత చర్చ జరుగుతున్నా, ఇంతకాలం సైలెంట్గా ఉన్నా కేసీఆర్ జగన్ దగ్గరకు ఎందుకు వచ్చారు? ఏపీలో చంద్రబాబును ఎదుర్కోవడం కోసం కేసీఆర్ సలహాలు తీసుకుంటున్న జగన్ కేసీఆర్ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? అనూహ్యంగా వీరి కలయిక జరిగిన నేపథ్యంలో దీని వెనుక అసలు మర్మం ఏంటి అంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కాంక్రీట్ పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. ఇక పోలవరం విషయంలో ప్రజలకు సైతం ఒక క్లారిటీ వచ్చింది. దేశవ్యాప్తంగా ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి చర్చించే అవకాశం, కొత్త రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతున్న విధానము దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఏర్పడింది. అంతేకాదు, ప్రజలకు అందించే అన్ని రకాల ఫంక్షన్ డబుల్ చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఎక్కడ చిన్న గ్రామంలో చూసినా చంద్రబాబు అభివృద్ధి పథకాల మీద చర్చ జరుగుతోంది. ఇక ఈ చర్చని డైవర్ట్ చేయడానికి ఆలోచించిన గులాబీ బాస్ ప్రజల దృష్టి వైసీపీ మీదకు మళ్లించడం కోసం తన కుమారుడు కేటీఆర్ను పంపి ఏపీ రాజకీయాల్లో జగన్కు మద్దతుగా ఏదో జరగబోతోంది అనే సంకేతాన్ని ఇచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేదాకా వెళ్లిన వైసీపీ మహిళా ముఖ్యనేత వివాదం కూడా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం సామాజిక మీడియా వేదికగా జరిగిన విషయం పైన అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు కంప్లైంట్ చేయడంపై అలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ కేటీఆర్ భేటీ విషయానికి వస్తే, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఈ భేటీ అని చెబుతున్నా అసలు విషయం అది కాదు. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీలో వైసీపీ పరిస్థితి బలహీనంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నమ్మకాన్ని కలిగించడానికి అన్నది అసలు విషయం. ప్రస్తుతం కలిసి రాజకీయంగా పనిచేయాలని నిర్ణయించుకున్న రెండు పార్టీల నేపథ్యం చూస్తే, ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ తమకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి ఇక పార్టీపైనే దాడి చేస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణలోని టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించి అలా చేయకుండా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలని రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పార్టీ. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఈ పార్టీ దేశ రాజకీయాలను కమాండ్ చేసే స్థాయిలో లేదు అనేది జగన్ దగ్గరకు కేటీఆర్ వచ్చిన దానిని బట్టి అర్థమవుతోంది. ఇక కేసీఆర్ సైతం జగన్ దగ్గరకు వస్తున్నాడు అంటే కేసీఆర్ స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ను ఇతర నాయకులను కలిసినా పెద్ద ఉపయోగం కనబడలేదు. కాబట్టి కనీసం పక్క రాష్ట్రంలో అయినా ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఉంటే ఇక ఆ మద్దతును చూపించి కేంద్రంలో ఏదో చేయాలని తపన పడుతున్నారు కేసీఆర్. అయితే ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇస్తే ఏపీ రాజకీయాల్లో తనకు కేసీఆర్ ఉపయోగపడతాడు అని భావిస్తున్నారు జగన్. మొత్తానికి వీరిద్దరి కలయిక వెనుక ప్రజలను చంద్రబాబు గురించి సానుకూలమైన ఆలోచనల నుండి మైండ్ డైవర్ట్ చేసే ప్లాన్ ఒకటైతే, దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి బలహీనం అవుతున్న వేళ ఒకరికి ఒకరు మద్దతుగా నిలవడానికి మాత్రమే ఈ భేటీ జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా భేటీ దొరకడంతో ఇక వీరి భేటీపై చర్చ జరుగుతోంది. కేటీఆర్ జగన్ల భేటీపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.